అర్జున్ని. అవి మీదకి వచ్చి, అర్జున ఏం భయం లేదు అయి, ఆ నీకు నా వల్ల వచ్చినటువంటి యొక్క భయం ఏమీ లేదు, చాలా తత్తర పాటు పడ్డావు, తత్తర ఇంకావు కనుక అదంతా పడ్డా ఇక పోగొట్టు అని సయ్యం అవలంబించు ఉండవలసింది అన్నారట. భూత్వాప సౌమ్యవపు మహాత్మ, ఆ సౌమ్యమైనటువంటి యొక్క ఆ రూపాన్ని ధరించినటువంటి వాడై చూడగను, కనిపించదే నీవు ఆ దివ్య రూపం ఉన్నదే ఆ విశ్వరూపం జ్యోతి అది కనిపించదు అన్నారట. అది తీసేశారట. ఆ దివ్య దృష్టి ఉన్నదే ఆ జ్ఞాన దృష్టిని తీసి ఆహా మామూలు దృష్టి వదిలేసారట. అర్జున వాచ అంటే అర్జునుడు అంటున్నాడు, దృష్టం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీ సంవృత్త సచేత ప్రభుతి గత దృష్ేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన. హే జనార్దన, దేవుడి వారి యొక్క ఈ సౌమ్య రూపం ఉన్నది దీన్ని చూసిన తరువాత ఇప్పుడు ఇదానీ త్రిసంవృత్త, ఇప్పుడు నేను బ్రతికా, బ్రతికిన వాడినయ్యాను, సచేత ప్రకృతింగత నేను ఆ చేతనంతో కూడినటువంటి వాడినయ్యా, ప్రకృతింగత మామూలు అర్జునుడినయ్యాను. సుమారే ఇంతవరకు దాకా శరీరం యావత్తు కూడా తప్పించిపోయింది, చాలా బాధపడిపోయాను, కానీ ఇప్పుడు ఈ యొక్క నీ మామూలు దివ్య రూపం ఉన్నది సౌమ్య రూపం దాన్ని చూచిన తరువాత మరల అర్జునుడినయ్యాను సుమారేను అన్నాడట. శ్రీ భగవాను వాచ సుదుర్దైతమితూపం దృష్టవానసిమాన దేవా అభ్యస్త రూపస్ నిత్యం దేశన కాంక్షణ సుదుర్దైతమితం రూపం. నా యొక్క ఈ రూపం ఉన్నదే ఇది చూడవలను అంటే సుదుర్దర్శం అన్నారట. ఎవరికి చూడటానికి సాధ్యపడేది కాదు అర్జున, దుష్టమానసి అని మమ దాన్ని నీవు ఇప్పుడు చూచావు, ఎవరికి చూడటానికి సాధ్యపడేది కాదు. దేవాభ్యస్య రూపస్య నిత్యం దర్శన దేవాభ్యస్య రూపస్య, దేవతలు కూడా ఈ రూపాన్ని చూడవల్లని అనేక పర్యాయులు కోరారు, కోరుతూ ఉంటారు కూడా ఇప్పుడు, కాలుకప్పుడు కూడా వాళ్ళ గోపల కోరినప్పటికీ దేవతలంతా కూడా చూడవాలని కోరుతూ ఉంటారు, కానీ ఈ రూపాన్ని ఆ ఎవరికి చూపలేరు. ఎందువల్ల అంటే నాగం వేదై నతపసే చక్యం విధో దృష్టం దృష్టవానసి మాన్య ఇచ్చి రూపాన్ని చూడవల్లు అంటే నా యొక్క ఈ దివ్య రూపం ఉన్నది ఈ విశ్వరూప జ్యోతిని దర్శించవల్లు అంటే నాగం వేదై, వేదము చల్లకిందులుగా చదివినంత మాత్రం చేత చూడలేరు. నా తపస్స అనేక వేల సంవత్సరములు పుట్టలు వచ్చే నా తపస్సు చేసినంత మాత్రం చేత పొందలేరు. అనేక దానములు చేసి దానక్రియల చేత నన్ను చూడలేరు. నచ్చేయ యజ్ఞయాగాదులు ఆచరించి వాటి మూలకంగా కూడా నన్ను ఈ రూపంగా ఇచ్చిన నా యొక్క ఇచ్చిన రూపాన్ని చూడలేరు. సుమా వృద్ధవానసి మాం యథ అన్నారట. నీవెలా చూచావో అచ్చి రూపాన్ని మాత్రం ఈ వేదముల చేత తపస్సుల చేత దానముల చేత యజ్ఞయాగాదుల చేత చూడలేరు అర్జున. అయితే ఆ యజ్ఞముల చేత కనిపించగా తపస్సులో కనిపించగా
వేదాధ్యయములకు కనిపించగా మరి దేనికి నీవు కనిపించేది నాకు ఎందుకు కనిపించావు ఇప్పుడు? దేని నా దగ్గర దేని గురించి కనిపించావయ్యా? ఈ రూపం ఎవరికి చూపలేదు, ఎవరు దేని చేత కూడలేదు అని చెప్పారే, మరి నాకెందుకు చూపా ఇప్పుడు? ఒక్క అనంతమైన భక్తి యోగానికి ఒక్కదానికే ఈ యొక్క రూపం చూడవలను అంటే సాధ్యపడే. అహమే విధోర్జున జ్ఞాతుం ద్రష్టునే చ తత్వేన ప్రవేశునే చ పరంతపాంగు. నన్ను యథార్థంగా తెలుసుకోవటానికి కాని, ద్రష్టుం చూడటానికి కాని, తత్వే ప్రవేశం యథార్థంగా నా ఎందు ప్రవేశించడానికి కాని, అనగా నా దివ్యధాము నుండి ప్రవేశించడానికి కాని, ఏమిటి ముఖ్య కారణం? భక్త్యాసక్త్య, ఆ భక్తి చేత మాత్రమే నన్ను పొందగలరు, తెలుసుకోగలరు, నన్ను చూడగలరు. ఇంకొక దాని చేత దేని చేత కూడా పొందలేదు. సుమాస్తంభు చాలదు, అది మెప్పింప, ఆ సర్వేశ్వరుని మెప్పించవలను అంటే ఈ శమధమాది గుణ సంపత్తులేమి కూడా చాలవు. ఏది సరిపోయేది? విశాల భక్తి ఆ భక్తి ఒక్కటి సర్వేశ్వరుని మెప్పించడానికి సరిపోయేది అని ఆహా ప్రహ్లాదు వారు కూడా ఆ పిల్లలతో అందరితో కూడా చెప్పాడు. అలాగే ఇది ఆ విషయాన్ని ఇక్కడ ఆ సర్వేశ్వరుడు కూడా వెళ్తున్నాడు. ఆ భక్తి చేత మాత్రమే నన్ను చూడగలరు, ఈ ప్రకారంగా తెలుసుకోగలరు, తెలుసుకోవాలన్నా లేక నా యొక్క ధర్మముందు ప్రవేశించవాలన్నా నన్ను ఇలా చూడవాలన్నా ఆ భక్తికి మాత్రమే సాధ్యం కాని మరి ఒకదానికి సాధ్యపడేవారు కాను అన్నారట. మత్కన్మూ మత్పదమో మద్భక్తంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యజమానేతి పాండవ. మత్కన్మూ నాకు సంబంధించినటువంటి యొక్క పనులే చేయి, విశ్వరూప జ్యోతిని అవతూ కూడా దర్శించి భయభ్రాంతులై తరువాత ఆ సన్వేశ్వరుని చేత బోధింపబడి స్వస్థత చెందినటువంటి యొక్క అర్జునులకు మరలా ప్రారంభిస్తూ ఉన్నారట గీతా బోధ. మత్కరం మసుతూ నన్ను గుర్చే చేయి, ఏమి కర్మలు మత్ నేనే పరమ ప్రయోజనంగా భావించు. మద్భక్త నా ఎందు భక్తి కలిగి ఉండు. సంగమజ్జిత సమస్తమైనటువంటి ఇతర సంగములున్నాయి, ఈ వాక్య విషయములు విషయ సంబంధమైనటువంటి యొక్క సంగములన్నిటినీ కూడా వదులుకో. నిర్వైర వైరము లేకుండా అంటే ఇతరులు ఎందు ఆ యొక్క వైరభావం ఉన్నది దాన్ని వదులుకో. సర్వభూతేషు సమస్త భూతముల ఎందు వైరభావాన్ని వదులు, అనగా సమస్త భూతముల ఎందు దయ కలిగి ఉండు. ఇలా ఎవడైతే ఉంటూ ఉన్నాడో, ఎవడైతే ఇలా ఉంటూ ఉన్నాడో అట్టివాడు మామేకి నన్నే పొందుతూ ఉన్నాడు సుమా. ఇలా ఈ యొక్క పనులు ఎవరు చేస్తూ ఉన్నాడు, ఎవడు నా ఎందు భక్తి కలిగినటువంటి వాడై సంగమును విడనాడి సమస్త భూతముల ఎందు దయ కలిగి ఎవడు వర్తిస్తూ ఉన్నాడు అట్టివాడు మామేకి అన్నారట, నన్నే పొందుతూ ఉన్నాడు. అట్టివాడు నన్నే పొందుతూ ఉన్నాడు. సంగవర్జిత అన్నారట సంగములు వలని. ఈ విషయాన్ని అనేక పర్యాయములు కర్మయోగములు కర్మశక్తిములందు పదే పదే చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా వదలటలేదు, అప్పుడప్పుడు దాన్ని ఎత్తుతూనే ఉన్నారు. సంగమును వదలి, సంగమును వదలకుండా చేసినట్లయితే, అనగా సంగమ దేవుడి ఫలా సంగము, సంగం ఎలా వస్తుందా అంటే ఫలము నుండి కోరిక ఉంటే సంగం వస్తుంది. ఫలమునందు కోరిక ఉన్నట్లయితే ఆ దాని ఎందు ఒక విధమైనటువంటి యొక్క సంగం బయలుదేరుతుంది. అటువంటి యొక్క ఫలాపేక్ష పడినటువంటి వాళ్ళపై మత్కర్మ సుత్తంతో ఉన్నారట, నా నందు గురించి కర్మరావత్తు కూడా చేయి. అలా ఫలమును వదలి చేసినందువలన ఆ కర్మయోగం ఉన్నదే అది యోగంగా మారిపోతుంది అన్నారు. కర్మ యోగంగా మారిపోతుంది. వర్క్ చేంజెస్ ఇంటూ ది వర్షిప్ అంటే కర్మ అకర్మ యోగంగా మారిపోతుంది. ఎప్పుడు ఫలాపేక్ష ఎప్పుడైతే వదలాడో వదలిన తరువాత ఆ యొక్క కర్మ యోగము కాగా సర్వేశ్వర ప్రాప్తికి సాధనమవుతుందని, ఫలముతో కూడినటువంటి యొక్క ఫలమును అపేక్షించి చేసేటువంటి యొక్క కర్మ ఏమో వీడిని ప్రతిబంధిస్తుందని, కర్మ ఫలము వదలి చేసినటువంటి భగవదర్పణగా చేసినటువంటిది ఏమో భగవత్ ప్రాప్తికి హేతు అవుతున్నది. కాబట్టి ఆ ప్రకారంగా సంగవజ్జత సంగమును విడనాడినటువంటి వాడవై
నన్ను భజించు, నా ఇంద్ర భక్తి కలిగి ఉండు, నా యొక్క కర్మలు ఆచరించవలసింది. ఇలా ఉన్నట్టయితే ఎవరు ఎలా ఇలా ఉంటే అట్టివాడల్లా త మామే పాండవ అట్టివాడు నన్నే పొందుతూ ఉన్నాడు అర్జున అన్నాడట. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శనయో నామ ఏకాదశో అధ్యాయ 11వ అధ్యాయం ముగిసింది.